ఇది కాకతీయుల కళా నైపుణ్యానికి ఒక మచ్చుతునక ఈ వేయి స్తంభాల గుడి. ఇక్కడ శ్రీ పరమేశ్వరుని యొక్క బృహద్రూపం ఏ విధంగా ఉందో, అలాగే ఆ శివుని యొక్క నంది కూడా ఇంత చాలా బృహత్ ఆకారంలో ఉండి మనందరినీ కూడా, పర్యాటకులందరినీ కూడా అలరిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది కాకతీయుల కాలనాటి శిల్ప సంపద, శిల్పకారుల యొక్క నైపుణ్యత అనేది బాగా ఈ శిల్పంలో పుణికిపుచ్చుకుంది. భారతీయుడైన ప్రతివాడు, అలాగే తెలుగు వాడైనటువంటి ప్రతివాడు కూడా తప్పకుండా సందర్శించవలసినటువంటి గుడి వేయి స్తంభాల గుడి అని చెప్పచ్చు.